న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీఓ ఆఫీస్ ముట్టడిలో భాగంగా ఆర్టీఓకు వినతి పత్రం అందజేసిన జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ప్రజావాణిలో అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ప్రజావాణి సమస్యలకు అధిక ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశం పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ రామభక్త అభయంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా ధ్వజస్తంభంల ప్రతిష్టాపన మహోత్సవాలు పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామిచే వేదపఠన పారాయణం డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించకుంటే తిరిగి సమ్మెబాట తప్పదని హెచ్చరిక ఇంటికి ఇద్దరు రచ్చబండకు సర్కార్పై నిప్పులు చెరుగుతూ స్థానిక సమస్యలను ఎండగడుతూ సోమవారం బొంపల్లిలో రచ్చబండ దేవునిపల్లి కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ దందా బియ్యం లారీలతో ధ్వంసమవుతున్న మంచినీటి పైపులు గ్రామ సర్పంచ్ పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్కు గ్రామస్తుల ఫిర్యాదు అధికార పార్టీ ఆర్బాటమే తప్ప పెద్దపల్లిలో అభివృద్ధి జాడేది పట్టణ ప్రగతిలో ప్రగతి లేదని కాంగ్రెస్ నాయకుల ఎద్దేవా ప్రగతి నగర్ ఎంపీపీఎస్ లో సామూహిక అక్షరాభ్యాసం నూతన విద్యార్థులచే అక్షరాలు దిద్దించిన అధ్యాపక బృందం పెద్దపల్లిలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం అక్రమ కేసులతో ప్రశ్నించే గొంతులను ఆపలేరని యూత్ కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం జిల్లాలో 5,10,000 గొర్రెలు 99,400 మేకలకు నట్టల నివారణ మందులు తాగించడం జరిగిందని తెలిపిన పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ రెడ్డి ప్రతి పాఠశాలలోని బస్సులకు ఫిట్నెస్ రెన్యువల్ చేయించాలంటున్నా పెద్దపల్లి ఆర్టీఓ రంగారావు